యాదాద్రి భువనగిరి జిల్లా పలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో రైతు బంధు పథకం ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే ఫైల రాజశేఖర్ రెడ్డి గారు, భువనగిరి ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు. పులిగిల్ల గ్రామానికి కూడా శేఖర్ రెడ్డి వచ్చింది, ఉపన్యాసం చెప్పింది, వేరే ఇస్తామని చెప్పినాం కొన్ని, ఇది మాత్రం మేము చెప్పలేవాల. మరి ఎట్లా వచ్చింది ఆలోచన, ఎవరికి వచ్చింది? ముఖ్యమంత్రి గారికి స్వయంగా వచ్చింది ఆలోచన. ఇది ఒకటే కాదు, ఇటువంటివి చాలా వచ్చినాయి. దాని ఫలితాలు మీరు ఇప్పుడు పొందుతున్నారు. ఇప్పటికే 100,000 రూపాయల వరకు అప్పు మాఫీ చేస్తాము అని చెప్పినాం ఎన్నికల ముందట. ఏ ఊరికి పోయినా సరే అందరం మాట్లాడినాం, టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రాసిచ్చినాం, ఇచ్చిన మాట ప్రకారం అప్పు రద్దు చేసినాం. రిజర్వ్ బ్యాంకు ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్న పద్ధతిలోనే 4 విడతలు చేయాలి అని అంటే 4 విడతలు చేసినాం.